ఈ మధ్యన వస్తున్న కొంత న్యూస్ ఏంటంటే, బబ్లు మన నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ ఫైవ్కి వెళ్తున్నారని కొంతమంది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారని కొంతమంది, ఇంకొంతమంది అయితే బిగ్ బాస్ ఫైవ్లో బబ్లు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా న్యూస్ చూస్తూ ఉంటే, అంటే ఈవెన్ స్టార్ మా నాగార్జున వీళ్ళు కూడా ఫిక్స్ అయ్యలేదు కానీ జనాలు ఫిక్స్ అయిపోయారు. ఏంటి మీరు నిజంగా వచ్చేసిందా వెళ్ళిపోయారా లేకపోతే శాలరీలు ఫిక్స్ అయిపోయినా ఏంటి అక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది? లేదండి అదేం లేదండి. బేసిక్గా ఏంటంటే లాస్ట్ టైం ఆల్రెడీ మాకు ఇలా కాంట్రాక్ట్ అయ్యారు, బట్ ఏంటి అంటే చూద్దాం ఇంకా టైం ఉంది కదా అనుకుని ఉన్నాం, సో అందుకే లాస్ట్ సీజన్ వెళ్ళలేదు. ఈ సీజన్కి ఏంటంటే కాల్స్ అయితే రాలేదు, బట్ ఏంటంటే వాళ్ళంటే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటారు ఎంతమంది తీసుకుందాం ఎవరిని తీసుకుందాం, ఆ లిస్ట్లో అయితే మాత్రం మా పేర్లు అయితే ఉన్నాయని చెప్పేసి ఆల్రెడీ మాకు టాక్ అయితే వచ్చింది. బట్ ఇంకా దేవుడిది అయ్యా వాళ్ళు తీసుకుంటారా తీసుకోరా ఏంటి అన్నది. వస్తే వెళ్తా డెఫినెట్ ఎగిరి గంతేసి ఈసారి అసలు టైం వేస్ట్ చేసేది లేదు. లాస్ట్ టైమే మిస్ అయిపోయింది అసలు. లాస్ట్ టైం అంటే ఒక ఫుల్ రేంజ్ అంటే ఈ లాక్డౌన్ వీటన్నిటి కారణంగా ఎక్కువ మంది ఇంట్లో ఉండటం వల్ల కూడా సీజన్ లేట్ అయినా కూడా విపరీతమైన హైయెస్ట్ టీఆర్పీలు అన్ని వచ్చినాయి కదా. సో మరి ఈసారి సీజన్ ఫైవ్ లో బబ్లును చూడొచ్చా మేము? డెఫినెట్ గా అండి. బట్ ఆఫర్ అయితే వస్తే మాత్రం నేను అసలు రిజెక్ట్ చేయండి, డెఫినెట్ గా వెళ్తాను ఈసారి మాత్రం పర్ఫెక్ట్ గా వెళ్తాను. డెఫినెట్ బిగ్ బాస్ అనేది చాలా మందికి చాలా ఆపర్చునిటీస్ అనేది ఇస్తుంది. అంటే కష్టపడడం అంటే అందరూ కష్టపడతారు, ఎవరు ఎందుకంటే మన ఫీల్డ్ లో కష్టపడలేని అంటే ఎవరు ఎవరు లేదు, ప్రతి ఒక్కరు కష్టపడతారు. బట్ వచ్చిన ఆపర్చునిటీ అనేది మనం ఎలా యూజ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళామన్నదే మ్యాటర్ అది. సో ఒక విధంగా బిగ్ బాస్ అనేది మంచి ఫేమ్ తీసుకొస్తుంది, అండ్ మన పర్సనాలిటీ డెవలప్మెంట్, మన పర్సనాలిటీ అనేది మనకి ఏంటంటే మనం ప్రతి మనిషిలో నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది, నాలుగు కూడా నెగిటివ్ ఉంటుంది నాలుగు పాజిటివ్ ఉంటుంది. సో ఆ నెగిటివ్ అనేది ఎలా ఉన్నది ఓకే ఎలా ఉంది జస్ట్ నేను ఎలా మార్చుకోవాలి ఉపయోగపడదు, చాలా యూజ్ అవుతుంది డెఫినెట్ గా. అది యూజ్ అవుతుంది, అది యూజ్ అవుతుంది, రెండు ఫేమ్ యూజ్ అవుతుంది. కాకపోతే వచ్చిన దాన్ని మనం ఎలా క్యాష్ చేసుకోవాలనేది కూడా మూడో విషయం. అంతే. సో వచ్చిన తర్వాత కూడా మళ్ళీ బబ్లు మాయ మీరు చెయ్యి అంటూ సిరీస్ కంటిన్యూ చేస్తారు కాబట్టి టైం వేస్ట్ అయ్యే ప్రసక్తే లేదు. నేను ఏ స్టేజ్కి వెళ్ళినా కూడా యూట్యూబ్ అనేది మాత్రం జనాలకు మాత్రం దగ్గరగా ఉండేది చేసేది మాత్రం అదే కనుక అది వదలను అసలు డెఫినెట్ చేస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. RTV, like, share and comment. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. RTV Telugu. Mana RTV channel on YouTube, and for many more interesting updates, press the bell icon.